అవినీతికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు గుండెలు బాదుకుంటున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అంత అవినీతిమయమైందని అన్నారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే కులాలను ఆపాదిస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఫ్యాక్షన్ రాజకీయాలు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా 15 పథకాల ద్వారా ప్రజలకు అందించినటువంటి చరిత్ర మాకు ఉంది. ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ఏదో వస్తువులను పర్చేజ్ చేసి ఆ వస్తువుల మీద కమిషన్ తీసుకొని వాటిని పంచేటువంటి పరిస్థితులకి స్వస్తి చెప్పి క్యాష్ని నగదును డైరెక్ట్గా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేసినటువంటి చరిత్ర ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దళారీల వ్యవస్థ లేకుండా కనీసం కార్యకర్తలను కూడా మధ్యలో పెట్టకుండా నిష్పక్షపాతంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ లబ్ధిదారులకు నేరుగా నగదుని అందించినటువంటి ప్రభుత్వం అది. ఇటువంటి ఆదేశాలు ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారా? తన మనుషుల్ని దళారీలుగా తయారు చేసి వ్యవస్థనంతటిని కూడా అవినీతి మయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అవినీతికి మద్దతుగా ఉద్యమాలు చేస్తారట. తన కార్యకర్తలకి గదేపడిగా ఫోన్ చేసి మీరందరూ కూడా ఇంట్లోనూ ఇంటి బయట రోడ్డు మీద ధర్నాలు చేయండి, అన్ని రకాలుగా కూడా మీరు ఉద్యమాలు చేయండి, అవినీతికి మద్దతుగా మీరు నిలబడండి అని పిలుపు ఇవ్వడం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు తగినటువంటి పని.